హలో అండ్ వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు సత్య. ఏపీ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు. విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా. జగన్కు భద్రత పెంచాలన్న హైకోర్టు. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 1 నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అందుబాటు ధరల్లో నాణ్యమైన మద్యం సరఫరా చేయాలని నిర్ణయించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ ముద్ర ఉండాలని నిర్ణయించారు. కొత్త మెడికల్ కాలేజీల్లో 100 సీట్లతోటి ఎంబీబీఎస్ కోర్సులు ఉంటాయని తెలిపారు. మరోవైపు మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగించారు. పశు సంవర్ధక శాఖ మత్స్యశాఖలు విడుదల చేసిన జీవో నెంబర్ 217144లో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను మినహాయిస్తూ తీర్మానం చేశారు. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. విశాఖ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి హవా కొనసాగింది. 10కి 10 స్థానాలు దక్కించుకుంది కూటమి. 7 సభ్యులకు 60కి పైగా ఓట్లు వచ్చాయి. అంతకుముందు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌంటింగ్ కేంద్రం ఎదుట వైసీపీ కార్పొరేటర్లు బైఠాయించారు. పెన్సిల్తో మార్క్ చేసిన ఓట్లు చెల్లవని అభ్యంతరం తెలిపారు. వైసీపీ కూటమి కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. 12 నుంచి 16 అనర్హత ఓట్లను పక్కన పెట్టి మిగతా ఓట్లు లెక్కించాలని వైసీపీ డిమాండ్ చేసింది. అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. జగన్ భద్రత కుదింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. జగన్కు మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది ఏపీ హైకోర్టు. జామర్ వెహికల్స్ కూడా కేటాయిస్తామని తెలిపింది ప్రభుత్వం. మాజీ సీఎంకు ప్రభుత్వం భద్రత కల్పించాలని హైకోర్టు సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. జగన్పై కక్ష సాధింపు చర్యలకు దిగారు అన్నారు అంబటి. జగన్ భద్రతపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, 986 మంది సెక్యూరిటీ ఉన్నారని దుష్ప్రచారం చేశారని అన్నారు. గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు దిట్ట అన్నారు అంబటి రాంబాబు. అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు ఎన్ఎస్జీని తెచ్చుకున్నారని, చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న భద్రత ఎవరూ తగ్గించలేదని గుర్తు చేశారు. మరి జగన్ భద్రతను ఎందుకు తగ్గించారన్నారు. హైదరాబాద్లో చంద్రబాబు నివాసం దగ్గర ఇప్పటికీ ఎవరికీ ప్రవేశం లేదని, కానీ జగన్ నివాసం ఎదుట రోడ్డులో జనాలను పంపుతున్నారన్నారు అంబటి. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా తమ పార్టీ అభ్యర్థిని టీడీపీ పోటీలో నిలిపింది అన్నారు వైఎస్ జగన్. అడేరు వైసీపీ ప్రజాప్రతినిధులతోటి సమావేశమైన ఆయన ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరుపై నేతలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ నేతలను డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ గెలుపు కోసం అంతా కృషి చేయాలని జగన్ సూచించారు. మదనపల్లి ఫైల్స్ కేసులో సీబీఐ విచారణకు సిద్ధమన్నారు మాజీ మంత్రి వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ కార్యకర్తలతో కేసులు బనాయించి ఈ కేసులో తనను ఇరికించాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఆయన. ఆధారాలు లేకుండా అధికారులు కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారని మండిపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా కాకుండానే రాష్ట్రపతి పాలన కోరడం హాస్యాస్పదమన్నారు సోము వీర్రాజు. కాంగ్రెస్ హయాంలో చాలా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారని, బీజేపీ ఎప్పుడూ అలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ సహకరించాలని సూచించారు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ పూజ చేసి జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మొత్తం 58,000 ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు, ముళ్ల కంచెలను నెల రోజుల్లోగా తొలగించేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జంగిల్ క్లియరెన్స్ కోసం 37 కోట్లతోటి టెండర్ వేయగా ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. నెల రోజుల్లోగా రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పూర్తి కానుంది. చంద్రబాబును నమ్మి రాజధాని కోసం రైతులు 1,000 ఎకరాలిస్తే వైసీపీ ప్రభుత్వం రాజధాని పేరిట 3 ముక్కలాటాడిందని విమర్శించారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం అమరావతిని అడవిగా మార్చేసిందన్నారు. రాజధాని కోసం పోరాటం చేసిన కౌలు రైతులకు మరో 5 ఏళ్లు, కౌలు రైతు కూలీలకు పెన్షన్ మరో 5 ఏళ్లు పొడిగిస్తున్నట్టు చెప్పారు. అక్రమ లేఅవుట్లను తొలగించనుంది ప్రభుత్వం. మొత్తం 99 డివిజన్లలో వేగంగా ముళ్ల కంపల తొలగింపు పనులు జరుగుతున్నాయి. చదును చేశాక కేటాయించిన భూములు, స్థలాలపై క్లారిటీ రాబోతోంది. ఆగస్టు 15 సీతారామ ప్రాజెక్టు ప్రారంభం. మెడికల్ అడ్మిషన్లలో నిబంధనలు సరిగా లేవుంటామన్న హరీష్ రావు. అమెరికాలో పెట్టుబడుల వేటలో సీఎం రేవంత్. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం.
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష చేశారు. రెండో పంప్ హౌజ్ నుంచి ప్రారంభోత్సవం ఉంటుందని, ఆ తర్వాత వైరలో బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంపై స్పష్టత లేదన్నారు హరీష్ రావు. మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం నిబంధనలు సరిగా లేవన్నారు. మన పిల్లలే మన రాష్ట్రంలో స్థానికేతరులుగా మారే అవకాశం ఉందన్నారు. 95% స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా కేసీఆర్ చేశారని, ఇదే పద్ధతిని విద్య విషయంలో కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు హరీష్ రావు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని లోకల్ రిజర్వేషన్లలోనూ సవరణలు చేశామన్నారు. తెలంగాణ వచ్చాక ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల్లో స్థానికేతర విద్యార్థులకు రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్న వారికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విలీనం, పొత్తులపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అసత్యాలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 ఏళ్లుగా అనేక కుట్రల్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంది అన్నారు. అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తెలంగాణను తీర్చిదిద్దామన్న కేటీఆర్, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖులతోటి వరుసగా భేటీ అవుతున్నారు. పెట్టుబడులపై వారితో మాట్లాడుతున్నారు. ఇవాళ వరల్డ్ బ్యాంక్ సీఈఓ అజయ్ బంగాతోటి భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పెప్సికో కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు. హైదరాబాద్లో కంపెనీ ఏర్పాటుకు ఆర్పీసీఎం అంగీకరించింది. ఆర్పీసీఎం కంపెనీ ఏర్పాటుతోటి 500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. తెలంగాణలో స్వచ్ఛ బయో కంపెనీ 1000 కోట్లతో పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్లో హెచ్సీఏ హెల్త్ కేర్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అమెరికాలో ఘనస్వాగతం పలికారు తెలంగాణ ఎన్ఆర్ఐలు. డాలస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి భారీ కాన్వాయ్తోటి అపూర్వ స్వాగతం పలికిన కోమటిరెడ్డి అభిమానులు సామా భరత్రెడ్డి, పాశం సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రైతు రుణమాఫీ విషయంలో అనేక లుసుగులున్నాయని, అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ కాలేదన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మొత్తం 3562 కాల్స్ మాకు వచ్చాయని, 43,000 మెసేజ్లు తమకొచ్చాయని అన్నారు. ప్రతి గంటకి 875 ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పారని, కానీ అదే రేషన్ కార్డుతోనే రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేత. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. కాంగ్రెస్లో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ అంశంపై ఇప్పటికే స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. సుప్రీంకోర్టు బెంచ్లను దేశంలోని 4 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ లేదా చెన్నైలో సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. న్యాయమూర్తుల కొరత కారణంగా సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయని, జడ్జిల సంఖ్య పెంచడంతో పాటు న్యాయశాఖకు నిధుల కేటాయింపు పెంచాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ తరపున వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యసభ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ నుంచి కేకే రాజీనామాతోటి 1 స్థానానికి ఎన్నిక జరుగుతుంది. 21 ఆగస్టు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జల వివాదాలపై తెలంగాణలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు, హనుమకొండలో మళ్లీ ర్యాగింగ్ కలకలం. ఇలాంటి టాప్ 9 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. మైనింగ్ ద్వారా దేశ అభివృద్ధి జరుగుతుంది అన్నారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. మైనింగ్ కంపెనీలకు అవార్డులు అందజేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మైహోమ్ ఇండస్ట్రీస్కు చెందిన 3 గనులకు 5-స్టార్ రేటింగ్ అవార్డులు దక్కాయి. కర్నూలులోని శ్రీ జయజ్యోతి సిమెంట్స్, మేళ్ల చెరువు, చౌటుపల్లిలోని మైహోమ్ గనులకు అవార్డులు వచ్చాయి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా మైహోమ్ ఇండస్ట్రీస్ ఎండి జూపల్లి రంజిత్ రావు ఈ అవార్డులను అందుకున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వము. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జాతీయ ఫ్రేమ్వర్క్ను స్వీకరించడము, మార్గదర్శకాలను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఈ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణలోని రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యపు పునరుద్ధరణ కోసం మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసింది. రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు కొందరు నేతలు. చేవెళ్ల మండల పరిధిలోని రామన్నగూడ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య శంకర్తో పాటు 100 మంది గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలే యాదయ్య కండువ కప్పి కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించారు, చేర్చుకున్నారు.
నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద నాయకట రైతులకు కాకతీయ లక్ష్మీ కాలువల ద్వారా ఖరీఫ్ పంటలకు సాగునీటిని విడుదల చేశారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాకముందు ఇదే నీళ్ల కోసం మనం ఎన్నో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన కేసీఆర్కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతోనే పిల్లర్లు కుంగిపోయాయని ప్రాజెక్టు కొట్టుకుపోయిందని అబద్ధపు ప్రచారం చేస్తోందని అన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చే చేరే అవకాశం ఉందన్నారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత పాలకులు ప్రాజెక్టులపై నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు లేకుండా చేశారన్నారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల అనుసంధానంగా బ్రిడ్జి నిర్మాణం చేపడతామని తెలిపారు ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. టెండర్ ప్రక్రియ ముగిసిందని త్వరలో నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. భార్య భువనేశ్వరికి ప్రేమతోటి చీరల్ని కొన్నారు సీఎం చంద్రబాబు. ఒకటి ఉప్పాడ జందాని చీర, మరొకటి ధర్మవరం పట్టు చీర. 70 ఏళ్లలో ఏనాడు తాను చీరల్ని కొనలేదని ఈరోజు భువనేశ్వరి గుర్తుకు రావడంతో ఒకటి కాదు రెండు చీరల్ని కొన్నానని అన్నారు చంద్రబాబు. విజయవాడలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు చేనేతల ఉత్పత్తులను పరిశీలించారు. తనకు నచ్చిన రెండు చీరల్ని కొన్నారు. బీసీ జనగణన కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ నేత రాచాల యుగంధర గౌడ్. బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ కులగణనపై కేంద్రంలో అధికార పార్టీని నిలదీయాల్సి పోయింది, ఏఐసీసీ భవనాన్ని ముట్టడించడంపై ఆయన మండిపడ్డారు. కులగణనపై జాజుల శ్రీనివాస్కి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటును ముట్టడించాలని డిమాండ్ చేశారు రాచాల యుగంధర్. హన్మకొండ జిల్లాలోని ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగుతోంది. బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతోన్న జాటోతు దిలీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. బూతులు తిడుతూ పిడిగుద్దులతో దాడి చేశారని తెలిపాడు. 10 మంది సీనియర్లు తనపై దాడి చేశారని దిలీప్ కుమార్ ఆరోపించాడు. హసన్వర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వివాదానికి దారితీసిన వినేష్ పొగట్పై అనర్హత వేటు. వాయినాడు వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలంటోన్నారు రాహుల్. బంగ్లాదేశ్ అల్లర్లతోటి ఉల్లి ఎగుమతులపై ప్రభావం. ఇలాంటి టాపిక్ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఒలింపిక్స్లో వినేష్ పొగట్పై అనర్హత వేటు వివాదానికి దారితీస్తోంది. ప్రధాని మోదీ ఈ అంశంపై ట్వీట్ చేశారు. వినేష్, నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్ అని ప్రధాని మోదీ ప్రస్తావించారు. నువ్వు దేశానికి గర్వకారణం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తిప్రదాత అన్నారు మోదీ. సవాళ్లను ఎదుర్కోవడం నీ నైజమని, మరింత బలంతో పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తీరుపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. వినేష్ పొగాట్ విషయంలో తీసుకున్న నిర్ణయంపై సవాల్ చేసింది ఐఓఏ. ఒలింపిక్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం పోటీ జరిగే రోజున బరువుతో పాటు వైద్య పరీక్షలను నిర్వహించడం ఆనవాయితీ. అయితే మంగళవారం రాత్రి సెమీస్పోర్లో తలపడిన పొగాట్ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైన ఐఓఏ అనుమానాలను వ్యక్తం చేస్తోంది. లేడీ రెజ్లర్ వినేష్ పొగాట్పై అనర్హతపై లోక్సభలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వినేష్ పొగాట్కు అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించారు క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేశారని తెలిపారు. పోటీకి ముందు 2 సార్లు ఆమె బరువు చెక్ చేశారన్నారు. అన్ని మ్యాచ్ల్లో కూడా ఆమె గెలిచారని ప్రధాని మోదీ స్వయంగా భారత ఒలింపిక్ సంఘం చైర్మన్ పిటి ఉషతో ఈ వ్యవహారంపై మాట్లాడారని తెలిపారు. వినేష్ పొగాట్పై అనర్హత వేటు పడడంతో షాక్ కలిగించింది అన్నారు భారత ఒలింపిక్ సంఘం చైర్మన్ పిటి ఉష. ఈ నిర్ణయంపై ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అప్పీల్కి వెళ్ళినట్టుగా చెప్పారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం, దేశం మొత్తం ఆమెకు అండగా ఉంటుందని తెలిపారు పిటి ఉష. మరోవైపు వినేష్కు ఫైనల్ని సిద్ధం చేసేందుకు వినేష్ వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నించిందని తెలిపారు. పంజాబ్లో వినేష్ పొగాట్ స్వగ్రామం చక్రిదాద్రికి వెళ్లారు సీఎం భగవంత్ సింగ్ మాన్. వినేష్ పొగాట్ బాబాయ్ మహావీర్ పొగాట్ తోటి మాట్లాడారు. కేవలం 100 గ్రాములు అదనంగా బరువుందని, పొగాట్పై అనర్హత వేటు పడింది, దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురి కావడంతో వారిని పరామర్శించారు సీఎం. ఒలింపిక్స్లో వినేష్ పొగాట్ పోరాటంపై ప్రశంసలు కురిపించారు. బంగ్లాదేశ్లో అల్లర్లు ఇంకా అదుపులోకి రావట్లేదు. బంగ్లాదేశ్లో చిక్కుకున్న 18,000 మందికి భారతీయులను కాపాడడానికి కేంద్రం అన్ని చర్యలు చేపట్టింది. తాజా పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి సమీక్ష నిర్వహించారు. హిందువులను అల్లరి మూకలు టార్గెట్ చేయడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జమ్మూలో డోగ్రా ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులు దిష్టి బొమ్మను తగలబెట్టారు. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఉల్లిపాయలపై ప్రభావం చూపుతోంది. భారత బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 100కు పైగా ట్రక్కులు నిలిచిపోయాయి. బంగ్లాదేశ్లో హింసాకాండ కారణంగా నాసిక్ ఉల్లి ఎగుమతులు బాగా దెబ్బతిన్నాయి. బంగ్లాలో హింసాకాండతోటి సరిహద్దుల్ని మూసేశారు. దీంతో బోర్డర్లోనే 100లాది ట్రక్కులు నిలిచిపోయాయి. నాసిక్ నుంచి రోజుకు 50 నుంచి 60 ట్రక్కుల ఉల్లిపాయలు ఎగుమతి అవుతున్నాయి. అటు దానిమ్మ పండ్ల వ్యాపారం కూడా ఎగుమతి కోసం వేచి చూస్తున్నారు.
ముంబైలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు, కర్ణాటకలో కూలిన వంతెన, సిమ్లాలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇలాంటి టాప్ నైన్ వార్తలను ఇప్పుడు చూద్దాం. సూరత్ ఏటీఎస్ పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ ని రట్టు చేశారు. ముంబైలోని భివండిలో 800 కోట్ల విలువైన డ్రగ్స్ ని సీజ్ చేశారు. ఈ డ్రగ్స్ ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహమ్మద్ యూనిస్, మహమ్మద్ ఆదిల్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి కొందరు డ్రగ్ పెడ్లర్లు ఈ దందా నడిపిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో యూజీ విద్యార్థులకు 100% హాస్టల్ కేటాయించాలని గత 5 రోజుల నుంచి నిరసన కొనసాగుతోంది. రాత్రి వేళ కూడా విద్యార్థులు ఆందోళన విరమించట్లేదు. కళాశాల అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఏ విద్యార్థులకు సహకరించకుండా యూజీకి 50%, పీజీ విద్యార్థులకు 50% కేటాయిస్తామని ప్రెస్ నోట్ విడుదల చేసింది. తమిళనాడు